ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చెట్టు దృఢంగా బలముగా గాలి వేసినా కదలకుండా ఉండటానికి నేల చెట్టు మొదలని వేళని కప్పి ఎట్లా దృఢంగా ఉంచుతుందో దంతాన్ని కదలకుండా ఓడకుండా రక్షించటానికి చిగురు నేల వలె అట్లా రక్షణ దంతాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ చిగుళ్ళకి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాచిపోయి ఇబ్బంది కలిగితే ఆ ఇన్ఫ్లమేషన్నే జింజివైటిస్ అంటారనమాట మరి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుందంటే మీ దంతాల దగ్గర అపరిశుభ్రత ఉన్నప్పుడు ఆ దంతాల నుంచి ఆ క్రిములు చిగుళ్ళకి వ్యాపించి ఆ చిగుళ్ళను కూడా పాడు చేసేస్తాయి ఇన్ఫ్లమేషన్ కలిగించి ముఖ్యంగా పంటికి గార బాగా పట్టి ఉన్న వారికి ఎవరికి గార బాగా పడుతుందంటే సరిగా తోముకోని వారికి ఎక్కువ గార పట్టేస్తుంది దీనితో పాటు కొంతమందికి బాగా సాఫ్ట్గా ఉండే క్రీమ్స్ చాక్లెట్స్ క్రీమ్స్ జాములు ఎట్లా బంక బంకగా ఉండే బాగా దంతాలకు పట్టుకుంటూ ఉంటాయి కదా తిన ఇలాంటివన్నీ కూడా దంతాలపై నుండి ఎనామిల్ని పాడు చేసి చెడ్డ బ్యాక్టీరియాలు దంతాల సందుల్లో పెరగటానికి కారణం అవుతూ ఉంటాయి అనమాట అంటే వీటి వల్ల ఎనామెల్ దెబ్బతిని ఈ యాసిడిక్ ఫుడ్కి దంతాలపైనట్టు గార పట్టేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఆ గార పట్టినప్పుడు ఆ బ్యాడ్ బ్యాక్టీరియాలే గార అనమాట అంత అవన్నీ కూడా చిగుళ్ళకి వెళ్ళిపోయి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ కలిగించేస్తాయి మరి చిగుళ్ళ దగ్గర చాలామందికి గ్యాప్లు రావటం చిగుళ్ళు వాపు రావటం చిగుళ్ళ దగ్గర ఎరుపెక్కి కాస్త ఎప్పుడన్నా బ్లీడ్ అవ్వటం బ్యాడ్ స్మెల్ నోట్లో నుంచి రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఈ చిగురు యొక్క ఆరోగ్యాన్ని మెరుగు చేసి ఆ చిగుళ్ళకి వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గి చిగుళ్ళు కాస్త దంతాన్ని గట్టిగా పట్టి ఉంచాలి అంటే హెల్దీగా చిగుళ్ళు ఉండాలంటే ఏమేం చేయాలి ఈ జింజవైటిస్ తగ్గటానికి ఫస్ట్గా మీరు చేయాల్సింది రోజు రెండుసార్లు మూడు సార్లు తేనెతో బ్రష్ చేయండి మంచిగా తేనె ఒరిజినల్ క్వాలిటీ తీసుకుని ఆ బ్రష్ అందులో ముంచి దాన్ని నోట్లో పెట్టేసి కొత్త బ్రష్ తీసుకోండి చిగుళ్ళు మళ్ళీ పాత బ్రష్ హార్డ్గా దాని దానివల్ల గుచ్చుకుంటాయి లేదా చేతి వేళతో అయినా సరే తేనె మీరు బ్రష్ చేసుకోవచ్చు లేదా మెత్తడ్ బ్రష్తో అయినా తేనె తీసుకున్నట్ట బ్రష్ చేయండి ఈ తేనె ఒరిజినల్గా ఎండ పెట్టి అసలు ఏమి కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ కలపకుండా ఉన్న ప్యూర్ అయితే అలా ఉంటుంది మనం ఫాలోవర్స్ ఎక్కువ మంది భాష తేనె వాడుతుంటాం కదా అలా ఎండ పెట్టి ప్రాసెస్ చేయకుండా అట్లా ఏమి కలపకుండా కెమికల్స్ ఇచ్చిన తేనె అనమాట అది వాడినప్పుడు చాలామందికి ఇట్లా తగ్గటం మేము గమనించాం స్వయంగా కాబట్టి ఆ తేనెతో బ్రష్ చేసుకోవటం ఒకటి ఉపయోగపడుతుంది మరి ఇలాంటి ఒరిజినల్ తేనె కావాలంటే బాషా హనీ డాట్ కామ్ అని కొడితే వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో డైరెక్ట్ తెప్పించుకోవచ్చు అనమాట అలాంటి తేనె పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియాలుగా మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని మామూలు తీపు అయితే బ్యాక్టీరియాలు పెంచుతుంది తేనె వాటిని చంపేస్తుంది ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్కి ఆ గ్యాప్లు తగ్గించి బ్యాడ్ బ్రీత్ని పోగొట్టడానికి తేనె నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది ఇక ఈ మూడు సార్లు తేనెట్లా ఉపయోగించుకోవటం ఇక రెండవది ఏం చేయొచ్చు అంటే మీ ఇంట్లో అలోవేరా ఉంటుంది అందరికి ఈ అలోవేరా జెల్ తీసుకుని గా దాంట్లో పసుపు కలిపేసి ఈ పసుపు అలోవేరా జెల్ మీరు చిగుళ్ళకి అట్లా రాసేసేసి ఒక కొద్ది సమయం కదపకుండా అట్లా ఉంచారనుకోండి డైరెక్ట్గా చిగుళ్ళ దగ్గర ఉండి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి అలోవేరా పసుపు ఈ రెండు చాలా పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ అందుకని దీన్ని కూడా రోజుకి ఒకటి రెండు సార్లు ఆ చిగుళ్ళ దగ్గర పెట్టి ఒక పది నిమిషాలు అట్లా ఉంచేసేసి మనం కడిగేసుకోవటం మంచిది అనమాట అంటే ఇది ఎక్కువసేపు అట్లా కదపకొండి ఉంచిన డైరెక్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట ఇది ఇది ఉపయోగించవచ్చు ఆ చిగుళ్ళ దగ్గర ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాల్ని చంపడానికి లెమన్ గ్రాస్ ఆయిల్ కానీ టీ ట్రీ ఆయిల్ కానీ తీసుకుని అన్నీ టెన్ టెన్ఎంఎల్ వాటర్లో అన్ని డ్రాప్స్ వేసేసి ఆ నీళ్లతో కావాలంటే నోరు పొక్కులు చూస్తుంటే ఆ బ్యాడ్ బ్రీత్ బాగా తగ్గుతుంది అనమాట లేకపోతే పెప్పర్మెంట్ ఆయిల్ కూడా నీళ్ళలో వేసి ఆ నీళ్ళైనా పొక్కులించవచ్చు ఈ ఆయిల్స్ ఏవైనా బాగా యాంటీ బ్యాక్టీరియాలుగా బాగా ఉపయోగపడతాయి ఇలా మీరు చేయటం మంచిది ఇవి లేని వారు గోరువెచ్చే ఉప్పు కలిపేసి ఆ ఉప్పు నీళ్లు పుక్కిలించడం అనేది కూడా ఆ బ్యాడ్ బ్యాక్టీరియాల్ని ఈ ఉప్పు వాడేసరికి బ్యాడ్ బ్యాక్టీరియాల్లో ఉండే నీరు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు డీహైడ్రేట్ అయిపోతాయి ఉప్పు వల్ల డీహైడ్రేటే చచ్చిపోతాయి అందుకని ఉప్పు అనేది క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుంది నోట్లో చెడ్డ సూక్ష్మజలు చంపడానికి అందుకని పూర్వం రోజుల్లో ఉప్పుతో కూడా పళ్ళు అప్పుడప్పుడు తోమేవారండి ఇట్లా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అప్పుడు అందుకని ఉప్పుతో పళ్ళు తోమటం మరి ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది డైరెక్ట్ తోమితే అందుకని ఉప్పు నీళ్ళు పుక్కులు ఇట్లా ట్రబుల్ ఉన్నప్పుడు ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది అనమాట ఇలాంటి మూడు ప్రికాషన్స్ తీసుకుంటూ ఇక లాంగ్ రన్లో చిగుళ్ళు బాగాలేదు గుట్క లేకపోతే పొడి ఇలా ఏదైనా నమిలినప్పుడు తమలపాకులు ఎక్కువ వాడిన వారికి చిగుళ్ళు డ్యామేజ్ అవుతాయి ఇలాంటి వారికి రెగ్యులర్గా వేప పొల్ల పెట్టి ఒక అరగంట నమిలి పళ్ళు తోముకోవటం అనేది వాళ్ళకి బ్యాడ్ బ్యాక్టీరియాలు తొలగించడానికి వేప పళ్ళ వాళ్ళక ఎప్పటికీ అనమాట ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఈ మూడు బాగా ఉపయోగపడతాయి ఇలాంటివి మీరు చేయగలిగితే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ చక్కగా తగ్గుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం